మాజీ మంత్రి అఖిల ప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. హోటల్ నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించిన అఖిల ప్రియను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అఖిల ప్రియ పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. మేడం మీరు హోటల్ లో సీన్ చేయకండి, మేము కింది వరకు వెళ్తున్నాము. హోటల్ నుంచి బయటకు వస్తే కదా మీ ప్రాబ్లం అనుపడుతుంది. అంటే మా ఇళ్ళ నుంచి కూడా బయటికి రానివరా? రూమ్ ఏంటండి? రూమ్ అంతా రూమ్ మమ్మల్ని బయటికి రానివరా? కిందికి వెళ్ళే వరకు కిందికి వెళ్ళి శాంతియుతంగా చేస్తున్న చలో ఆత్మకూరును అడ్డుకోవడం దారుణమన్నారు మాజీ మంత్రి అఖిల ప్రియ. మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. ఆత్మకూరుకి తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ నేతలందరినీ కూడా గృహ నిర్బంధంలో ఉంచుతున్నారు పోలీసులు. ఈ రోజు ఉదయం నుంచి చివరికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర ప్రతిపక్ష నేత చంద్రబాబును కూడా గృహ నిర్బంధంలోనే ఉంచారు. ప్రస్తుతం మనం నోవాటెల్ హోటల్లో ఉన్నాం. మాజీ మంత్రి ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే అఖిల ప్రియను కూడా ఇక్కడ దాదాపుగా పోలీసులు గృహ నిర్బంధం చేసినంత పనిచేశారు. ఇప్పటికే అఖిల ప్రియ సోదరుడు జగద్విఖ్యాత రెడ్డి రూమ్ లోకి వెళ్లి పోలీసులు తనిఖీ చేయడాన్ని కూడా తీవ్రంగా పరిగణిస్తుంది. అనుమతి లేకుండా ఎలా ఇటువంటి పనులు చేస్తారు అని చెప్పి కూడా ఆమె నిలదీస్తుంది. దీంతో పాటు కనీసం అఖిల ప్రియని ఇక్కడి నుంచి చంద్రబాబు నివాసానికి వెళ్లేందుకు కూడా వీలు లేకుండా మహిళా ఎస్ఐ మహిళా కానిస్టేబుళ్లతో పాటు కొంతమంది పోలీసులను కూడా లోపల ఉంచారు. వారితో అఖిల ప్రియ గారితో మాట్లాడదాం. ప్రస్తుతం రూమ్ లోనే ఉన్నాం. మేడం, ఎలా చూస్తారు ఈ నిబంధనలను వీటన్నింటినీ కూడా? నిజమంటే ఈ రోజు పోలీసులు చేసే ఇది ఈ కార్యక్రమాలన్నీ చూస్తుంటే కూడా ప్రజలకి వాళ్ళ మీద నమ్మకం పోతుంది. ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నేనేందో చూపిస్తాను, సంవత్సరంలో నేను మంచి సీఎంగా పేరు తెచ్చుకుంటానని చెప్పిన మాటలు నిజమంటే ఆయన ఒక మాటలు చెప్తున్నారు, కింద లెవెల్లో జరగాల్సిన పనులను కూడా చేస్తున్నారు. ఈరోజు ఏదైతే చలో ఆత్మకూరు ప్రోగ్రాము కేవలము ఏవైతే వైఎస్ఆర్సీపీ బాధితులు ఉన్నారో వాళ్ళని వాళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళి వాళ్ళ గ్రామాలలో సురక్షితంగా వాళ్ళ గ్రామాల్లో ఇల్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే ఈరోజు దానికి సపోర్ట్ గా మేమందరం వస్తే మా అందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం అనేది కూడా చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఇది కావాలనే వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో ఎక్కడ ప్రభుత్వం పైన నమ్మకం పోతుందో అని చెప్పి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఈరోజు నా తమ్ముడు రూమ్ లో కూడా ఈరోజు ఎస్ఏ లేడీ ఎస్ఏ లోపలికి వచ్చి మేము చెక్ చేసుకోవడానికి మాకు అథారిటీ అని చెప్పి ఉందని చెప్పి డైరెక్ట్ హోటల్ రూమ్స్ లోకే వచ్చి చెక్ చేస్తున్నారంటే మరి ఏ స్థాయికి దిగజారినారో కూడా అర్థమవుతుంది. నిజంగా ఇది మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఆఖరికి ఇక్కడి నుంచి మేము చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళాలని కూడా ఆపుతున్నారంటే వాళ్ళు ఎంత భయపడుతున్నారు అనేది కూడా ఇప్పుడు అర్థమవుతుంది. మేడం, మామూలుగా వాళ్ళు ఏం చెప్తున్నారు, చలో ఆత్మకూరు అని మీరు పిలుపునిస్తే వాళ్ళు కూడా చలో ఆత్మకూరు అని పిలిపించి 5 సంవత్సరాల నుంచి తెలుగుదేశం బాధితులు ఉన్నారని వాళ్ళు కూడా శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఎలా చూస్తారు ఈ పరిణామాలన్నింటినీ? సిగ్గుచేట అండి, నిజంగా సిగ్గుచేట. ఈరోజు ప్రభుత్వంలో ఉండి ఒక హోమ్ మినిస్టర్ గారు కానీ డీజీపీ గారు కానీ పోలీసులు కానీ బాధితులందరూ కూడా మేము ఒక భరోసా ఇవ్వండి, ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వండి, మేమందరం కూడా వాళ్ళని తీసుకొని మీరన్నా చేయండి మీ పనులు లేదంటే మేమన్నా చేస్తాము అనే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్తుంటే నిన్నటి వరకు కూడా టైం ఉంది. అట్లీస్ట్ ఒక డీజీపీ లెవెల్లో కానీ ఐజీ లెవెల్లో కానీ లేదు సార్ మేము అష్యూరెన్స్ ఇస్తాము, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని సురక్షితంగా వాళ్ళ గ్రామాల్లో మేము వదిలిపెడతామని అష్యూరెన్స్ ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు చేయలేని పనులు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తుంటే ఆపుతున్నారంటే కూడా ఈరోజు హోమ్ మినిస్టర్ గారు ఏమంటారు, హోమ్ మినిస్టర్ గారు ప్రెస్ మీట్ పెట్టాము ఏమంటారు డ్రామా ఆర్టిస్టులు అని చెప్పి అంటున్నారు. నిజమంటే డ్రామా ఆర్టిస్టులు అయితే ఎందుకు మీరు గ్రామాలలోకి వెళ్ళి ప్రజల్ని కలిసి మేము అష్యూరెన్స్ మేము ఇస్తున్నామని మీ ఎందుకు చెప్తున్నారు, ఎస్పీలు ఎందుకు చెప్తున్నారు, ఐజీ ఎందుకు మొన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్పినారు, ఈ కార్యక్రమాలను మీరు ఎందుకు చేస్తున్నారు? మొన్నటి మొన్న ఏఎస్పీ గారు శిబిరం దగ్గరికి వచ్చి మేము అష్యూరెన్స్ ఇస్తున్నామని చెప్పి ఆయన ఎందుకు వచ్చినాడు, ఆయన ముందర బాధితులందరూ చెప్పడం జరిగింది. సో ఒక పక్కన హోమ్ మినిస్టర్ గారేమో డ్రామా ఆర్టిస్టులు అంటున్నారు, ఇంకో పక్కన పోలీసులేమో లేదు మేము అష్యూరెన్స్ ఇస్తాము బాధితులు పంపి అని మాట్లాడు అని చెప్పి వాహనాలన్నీ తీసుకొని శిబిరం కనబెట్టినారు. సో ఎవరు డ్రామా ఆర్టిస్టులు ఎవరు ఏం చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఈరోజు హోమ్ మినిస్టర్ గారు డ్రామా ఆర్టిస్టులు అని చెప్పి అంటున్నారు, అది అనేది మమ్మల్ని కాదు ప్రజల్ని అంటున్నారు.
ప్రజలు డ్రామా ఆర్టిస్టులు అంటున్నారు, బాధితులు డ్రామా ఆర్టిస్టులు అంటున్నారు. నిజంగా ప్రజలు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది వెనక్కి. మేడం మీరు కానీ లేకపోతే పోలీసులు కానీ ఎవరైనా సరే బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లి వాళ్ళు విలేజెస్ లో వదిలిపెడతా ఉంటున్నారు. బిట్టు యుద్ధానికి మేము వెళ్తున్నాం అని చెప్పి నిన్న చంద్రబాబు గారు చెప్తున్నారు, మేము యుద్ధానికి వెళ్ళటం లేదు అని చెప్పి. ఎందుకని బాధితుల్ని వాళ్ళ ఊరు తీసుకెళ్ళనివ్వకుండా ఆపటం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే లాభం ఏమిటనుకుంటున్నారు? తర్వాత ఏదైనా దీని వెనక దీని ద్వారా నాయకుల్ని బెదిరించే కుట్ర దాగుంది అని చెప్పి కొంతమంది మీ పార్టీ నేతలు అంటున్నారు. కాదండి, మొన్న నేను శిబిరం దగ్గరికి వెళ్ళాను, బాధితులతో రెండు రోజులు శిబిరంలో ఉన్నాను, బాధితులతో మాట్లాడినాము. మాట్లాడిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఒకటే చెప్తున్నారు, అమ్మ మమ్మల్ని పోలీసులే భయపడిచ్చి మీరు గ్రామాల నుంచి వెళ్ళిపోయింది, వాళ్ళ రూలింగ్ వచ్చింది, మీరు ఇక్కడ ఉండి ఏం రాజకీయాలు చేస్తారు, మీకేం రాజకీయాలు అవసరమా అని చెప్పి పోలీసులే మమ్మల్ని కొట్టి తరిమేస్తున్నారని చెప్పి బాధితులు చెప్తున్నారు. ఈ రోజు అటువంటి పోలీసులు ఈ రోజు మేము బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళందరికీ అష్యూరెన్స్ ఇచ్చి ఒక శిబిరం ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబాలు ఒక వ్యక్తి అయితే వాళ్ళ భార్య చనిపోతే ఆ ఊరికి వెళ్ళడానికి కూడా భయపడినాడు. చిన్న చిన్న పిల్లలు, ఆ చిన్న పిల్లల్ని కూడా ఎవరు చూసుకుంటారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు ఇవన్నీ వీళ్ళందరూ డ్రామా ఆర్టిస్టులు అంటున్నారు. ఈ రోజు వైఎస్ఆర్సీపీ నాయకులు నిజమంటే భయపడి, ఈ ప్రభుత్వం భయపడి, ఎక్కడ చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుందో, ఎక్కడ మన చేసిన తప్పులు బయటపడతా అన్న ఒక భయంతో ఈ రోజు మా అందరినీ కూడా ఆపడం జరిగింది. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడేమో 144 సెక్షన్ ఎత్తేస్తారు, అవసరం లేనప్పుడేమో పెడతారు. ఈ రోజు మేము ఇక్కడ నుంచి చలో ఆత్మకూరు ప్రోగ్రామ్ పెడతామంటే 144 సెక్షన్ ఉంది అని చెప్పి అంటారు, వాళ్ళకు మాత్రం ఇది వర్ధించదు. ఈ రోజు ఎన్ని కుటుంబాలు అట్లా బయటకు వచ్చి ఉంటున్నాయి, వాళ్ళ మీద జాలి కలగట్లేదా? వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఆస్తులు కానీ వదిలేసుకొని ఈ రోజు నెలకి కొద్దీ ఈ రోజు బయటకు వచ్చి ఉంటున్నారంటే వాళ్ళకి ఎంత నష్టం జరిగింది? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా మేము కొన్ని డిమాండ్స్ ప్లేస్ చేయడం జరిగింది. ఈ డిమాండ్స్ మీరు ఒప్పుకోండి, మేము మీరు వదిలిపెట్టండి వాళ్ళ గ్రామాలలో ప్రజలను చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ ఏ ఒక్కరు కూడా వచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన పెద్దలతో ఎవరు కూడా మాట్లాడడం జరగలేదు. ఒక ఏఎస్పీకి సంబంధించిన క్యాడర్ని మాత్రం పంపించడం జరిగింది. ఇది కేవలము ఒక గ్రామానికి లేదా ఒక మండలానికి ఒక జిల్లాకు సంబంధించిన ప్రాబ్లం కాదు, ఇది స్టేట్ మొత్తం జరిగే ఇష్యూస్ మీద చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్నారు. అట్లా కర్నూలులో జరుగుతున్నాయి, అనంతపూర్లో జరుగుతున్నాయి, ప్రతి ఒక్క చోట కూడా ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మీరు ఒక ఈ డిమాండ్స్ కి మీరు ఒప్పుకొని ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మీరు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే అది పక్కన పెట్టి చలో ఆత్మకూరు మాత్రమే మీరు ఆపుతున్నారు, అక్కడ సంబంధించిన బాధితుల గురించి మీరు మాట్లాడుతున్నారు, మిగతా గ్రామాలలో మిగతా జిల్లాలో జరిగే ప్రాబ్లమ్స్ గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈరోజు చలో ఆత్మకూరు మీరు ఆపుతున్నారు, మిగతా బాధితుల గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఏఎస్పీ వచ్చి మాట్లాడాలని చెప్తున్నారు. ఏఎస్పీ దేని ఏ జిల్లాకు సంబంధించిన అతను, మిగతా జిల్లాకు సంబంధించిన అతను సంబంధించిన అష్యూరెన్స్ ఎవరిస్తున్నారు? ఒక డీజీపీ లెవెల్లో కానీ లేకపోతే హోంమంత్రి కానీ లేకపోతే ఎవరైనా ప్రభుత్వం తరపు నుంచి కలెక్టర్ తరపు నుంచి కానీ ఎవరైనా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు వచ్చి మాట్లాడాల్సింది. కేవలం ఇది ఇష్యూని కూడా ఒక జిల్లాకు మాత్రమే పరిమితం చేసి మాట్లాడుతున్నారు. స్టేట్ లెవెల్లో మొత్తం అన్ని చోట్ల దాదాపుగా 500 కుటుంబాలు ఈరోజు ఏ విధంగా అయితే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఈరోజు ప్రభుత్వం ఒక క్లారిటీ అనేది ఇవ్వాలి. అఖిలప్రియ ఆళ్ళగడ్డ నుంచి వచ్చి రెండు రోజులు శిబిరంలో ఉంది, తర్వాతనేమో ఆమె కూడా మాట్లాడుతున్నారు. బట్ వాళ్ళ ఫాదర్ భూమా నాగిరెడ్డి కానీ లేకపోతే వాళ్ళందరూ కూడా నంజాల్లో కానీ ఆళ్ళగడ్డలో కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఎలా చేశారనేది కూడా వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. మీ దగ్గర కూడా ఇప్పుడు ఇటువంటి ఏమైనా ఉన్నాయా? చాలా జరుగుతున్నాయండి. రాష్ట్రం మొత్తంలో కూడా కర్నూలు జిల్లాలో డ్రోన్లో జరిగిన దాదాపుగా 8 హత్యలు జరిగినాయి. ఈ రోజు వీళ్ళు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈ 100 పరిపాలనలో 8 హత్యలు, తప్పుడు కేసులు, రౌడీజం, గూండాయిజం ఎన్ని పెరిగిపోయినాయి అనేది కూడా చూస్తున్నారు. ఇప్పుడు భూమానాగిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఎవరైతే భూమానాగిరెడ్డి గారి మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టండి, ఇప్పుడు వాళ్ళు కూడా పార్టీలోకి తీసుకున్నారు కదా వైఎస్ఆర్సీపీ నాయకులు, వాళ్ళకి టికెట్లు ఇచ్చినారు, వాళ్ళకి పదవులు ఇచ్చినారు, మరి దాని గురించి ఏం మాట్లాడతారు? ఈరోజు బొత్స సత్యనారాయణ ఆయన కూడా గతంలో విజయమ్మ గారి గురించి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎన్ని మాట్లాడినారు? ఇప్పుడు ఆయన తీసుకొని పదవులు ఇవ్వలేదు, ఆయనకి పక్కన కూర్చోబెట్టి మీరు మర్యాద ఇవ్వలేదా? సొంత విజయమ్మ గారినే అసెంబ్లీలో ఏడిపించి ఆమె కన్నీళ్లు పెట్టుకోవడానికి కారణమైన బొత్స సత్యనారాయణ మీరు పక్కన పెట్టుకొని మీరు పదవులు ఇవ్వచ్చు, కానీ మేము ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పార్టీలోకి వస్తే మాత్రం తప్పుగా మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఏ పార్టీ అయినా సరే ఇటువంటి తప్పుడు కేసులు కానీ ప్రజల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకూడదని దయచేసి కోరుకుంటున్నాము. థాంక్యూ వెరీ మచ్ అండి. ఇది అఖిలప్రియ సోదరుడు రూమ్ను కూడా ఇక్కడ పోలీసులు తనిఖీ చేయటం, అదేవిధంగా ఇక్కడి నుంచి కనీసం కిందకు వెళ్ళటానికి కానీ చంద్రబాబు నివాసానికి వెళ్లేందుకు కూడా వీల్లేదని వ్యాఖ్యానించడాన్ని వాళ్ళందరూ కూడా అడ్డుకోవటాన్ని కూడా వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు. దీంతో పాటు
ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇలా ప్రజల్ని ఇబ్బందులకు గురిచేయడం మంచిది కాదు. శిబిరంలో 2 రోజులు ఉన్న అఖిల ప్రియ అక్కడ ఉన్న బాధితుల కష్టాలన్నింటినీ కూడా చూసి అక్కడే కూడా తీవ్రంగా వీటన్నింటినీ ఖండించారు. ఈ నేపథ్యంలోనే విజయవాడలో నోవాటల్ నుంచి చంద్రబాబు నివాసానికి వెళ్లేందుకు కూడా పోలీసులు అడ్డుకుంటున్న తీరును మాత్రం వాళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో రామారావు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, నోవాటల్ నుంచి.